నమస్తే అండి సార్, నా పేరు వెంకటేష్, మూవీ ప్రొడ్యూసర్ని. ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో ద్వారా మన కేసీఆర్ గారికి అలాగే జగన్ గారికి ఒక చిన్న మెసేజ్ చెప్పాలనే ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది. ఆ వీడియో ఏంటి అంటే, మన కరోనా వైరస్ అనేది ఇండియా మొత్తంలో ఎంత పెద్ద ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు. ఈ ప్రాబ్లం ఎలా వచ్చింది ఏంటి అంటే, మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చారో, అది చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ తెలుసో తెలియకో వాళ్ళందరి దగ్గర నుంచి మనకి వైరస్ ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ వైరస్ ఉందని కాదు, కొంతమందికే వైరస్ ఉంది. ఆ వైరస్ ఎవరి దగ్గర ఉంది అనేది మీరు కనిపెట్టి, ఆ వైరస్ వాళ్ళకి ఎవరైతే వచ్చిందో వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు మీరు. అది ఓకే, అంతవరకు బాగుంది. 30,000 మంది మన ఫారిన్ కంట్రీ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉంటే, వాళ్ళు అట్లీస్ట్ ఒక 200 మందికైనా సరే ఈ కరోనా వైరస్ అనేది ఉండవచ్చు. అలాంటప్పుడు మనమే చేయలేని పరిస్థితి. ఎందుకు అంటే, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్కి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇచ్చిన 21 డేస్ టైంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. అలా రాకుండా ఉండాలి అంటే వీళ్ళు సపరేట్గా చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయింది కాబట్టి వీళ్ళందరినీ మనం ఏం చేయాలి అంటే, వీళ్ళని ఒక మన గవర్నమెంట్ అండర్లో తీసుకుంది, మిగతా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైలీ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ అండర్లో ఉన్న వాళ్ళందరితో, ఎవరైతే వర్కర్స్ ఉన్నారో లేదంటే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి త్రూ వీళ్ళని, అంటే కరోనా ఫారిన్ కంట్రీస్ వచ్చారో వాళ్ళందరి ఫ్యామిలీస్కి డైలీ చెకప్స్ కనుక చేయడం వల్ల, ఇక్కడ ఉన్న వీళ్ళకి ఏదైనా వైరస్ ప్రాబ్లం ఉందా అనేది ఫైండ్అవుట్ అవుద్ది. అలాగే వాళ్ళకి ఉన్నా లేకపోయినా సరే ఐసోలేషన్లో పెట్టి ఒక 15 డేస్ to 1 month వాళ్ళకి సపరేట్గా ఉండడం వల్ల, ఎవరికైనా ఉన్నట్టయితే వాళ్ళకి మాత్రమే తప్ప మిగతా వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీరు అందరినీ కలిపి ఒకే రూమ్లో పెట్టడం వలన అందరికీ వచ్చే అవకాశం ఉంది. తెలిసి లాక్డౌన్ బాగానే ఉంది, లాక్డౌన్తో పాటు ఇలా సపరేట్ చేయండి, అందరూ హ్యాపీగా ఉంటారు. ఇది చేయకుండా మీరు ఎంతప్పటికీ లాక్డౌన్ లాక్డౌన్ అని చెప్పి అందరినీ రూమ్లో ఉంచి ఏదో మార్నింగ్ ఈవినింగ్ వదిలినప్పుడు ఆ టైంలో రాదా కరోనా వైరస్? అప్పుడైనా వస్తుంది. మీరు కరోనా వైరస్ లాక్డౌన్ ఎందుకు చేస్తున్నారు? ఎవరైతే ఫారెన్ రిటర్న్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకి సంక్రమించకూడదనే ఉద్దేశంతో మీరు చేస్తున్నారు. కానీ ఇది మీరు మంచి జరగాలని చేయడం వల్ల మీకు తెలియకుండానే మీకు చెడు జరుగుతుంది. ఇది ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి ఇలాంటి ఒక పెద్ద ఇష్యూని మీరు సీరియస్గా తీసుకొని ఇంకొకరు ఎవరికి కూడా కరోనా వైరస్ రాకుండా ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఎవరెంత సంపాదించుకున్నా సరే ఆ వైరస్ వస్తే మందు కొనుక్కునే లోపల చచ్చిపోతే కనుక అందరికీ వృద్ధా అయిపోతుంది. ఇది దీనివల్ల ఎంతోమంది వర్కర్స్ కానీ ఎంతోమంది బిజినెస్ మెన్స్ కానీ చాలా లాస్ అవుతున్నారు, దీనివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇన్ ఫ్యూచర్లో మీరు కనుక ఇది నేను చెప్పింది సీరియస్గా తీసుకోకుండా మీరు చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరందరూ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోండి. మీరు రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ని కొట్టి తిట్టి ఏదో భయపెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళని బ్లాక్ చేస్తూనే వీళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకెళ్ళి మీరు బ్లాక్ చేయండి. ఇది నేను చెప్పే ఈ విషయాలు మీరు అర్థం చేసుకుంటారని, వీళ్ళు బ్లాక్ చేసి మన తెలుగు రాష్ట్రాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా మీ నా యొక్క విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బై.